వరల్డ్ 2% దాటట్లేదు. భారతదేశపు జీడిపి 7% రిఫ్లెక్ట్ చేస్తుంది దిస్ పర్టికులర్ ఇయర్. అంటే అది భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయో నిన్నటి వరకు అవి కంటిన్యూ అవ్వాల్సిందే. దాంట్లో ఒకసారిగా ఏం మారిపోయింది, భారతదేశమే బాగోకపోతే ఈ ఒక్క స్టేట్ ఏం బాగోదు. అలాగే భారతదేశం అంతా బాగుంటే ఈ ఒక్క స్టేట్ ఏం ఓవర్నైట్ దెబ్బతినే ఛాన్సెస్ ఏం లేవు. ఈ అంటే ఐడియా కోసం, అంటే ఈ ఇన్సైట్స్ మీకు ఉపయోగపడతాయని చెప్పడం. అది బై 2030కి 7.5 trillion dollars ఇండియన్ ఎకానమీ వెళ్తుంది. దాంట్లో రియల్ ఎస్టేట్ షేర్ దగ్గరగా 15% రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మన ప్రొడక్షన్స్, ఇండియన్ గవర్నమెంట్ ప్రొడక్షన్స్. 15% రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, జీడిపికి ఇవన్నీ సపోర్ట్ చేయాలి కదా. సో అంటే దగ్గరగా 7.5 trillion dollarsకి 15% అంటే $1 trillion ఎవరీ ఇయర్ అప్పటి నుంచి, అంటే అప్పటికి ఈ మధ్యలో ప్రతి ఇయర్ పెరుగుతూ వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ యొక్క ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి ఇవన్నీ దీని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇప్పుడున్న పరిస్థితి ఇది, అండ్ ఆ మినిస్టర్ పరిస్థితి అది, ఆయనకున్న అనుభవాలు అవి అని చెప్పి ఇవన్నీ మీరు ఆలోచించుకోవచ్చు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒకళ్ళు బ్లాకేజెస్ ఉన్నాయా, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏది గవర్నమెంట్ చేంజ్ అయింది అనే డౌట్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇఫ్ యూ వాంట్ వెయిట్ అండ్ సీ అని మీకు అనిపిస్తే, వెయిట్ అండ్ సీ అనే అని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే, వెయిట్ అండ్ సీలో వెయిట్ అంటే ఇంట్లో కూర్చోమని కాదు కదా, మీ మీ ఎవరైతే కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేయండి. కొనకపోతే ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు ఛార్జ్ చేయరు కదా, డబ్బులు ఏమి అడగరు కదా. మీరు ఇప్పటివరకు ప్రాసెస్ ఏదైతే రన్నింగ్లో పెట్టారో, మైండ్లో పెట్టిన ఇది గవర్నమెంట్ అయిపోయింది మారిపోయింది తగ్గిపోతాయని అన్న మనం ఎగ్జామ్స్ని